విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణ పరిధిలో పూల్ బ్యాగ్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మద్యం షాపును తక్షణమే ఎత్తివేయాలని కోరుతూ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పికెఎస్ పార్టీలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం విద్యార్థులు ప్రజలు రద్దీగా ఉండే కాలనీలో ప్రభుత్వ మద్యం షాపును ఏర్పాటు చేయడం సిగ్గుచేటని తక్షణమే ఆ మద్యం దుకాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా విచ్చలవిడిగా జననివాసాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే గ్రామాల్లో నాటుసారా మద్యం ఏరులై పారుతుందని, వీటిని అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందిందన్నారు. అలాగే ఏదైతే పూల్ బ్యాగ్ సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన మద్యం షాపును 24 గంటల్లో ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోట అప్పన్న, మొనకల శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ 18వ వార్డు ఇన్ఛార్జ్ బొంగు సంతోష్ కుమార్, సిపిఎం నాయకులు పొట్నూరు శంకర్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మొవ్వల శ్రీనివాస్, పీకేఎస్ నాయకులు టి అప్పలనాయుడు, ఆర్ సత్యం, 18వ వార్డు ప్రజలు బూర్లి నాగరాజు, శ్రీనివాసరావు, దామేర మురళి, మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర సందర్భంగా మద్యాన్ని నేను క్రమేణా ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తాను. ఏదైతే మద్యం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏరులై పారుతుంది, దీనివల్ల ప్రజలు ఆర్థికంగా అనేక రకాలుగా నా యొక్క చెల్లెళ్ళు నష్టపోతున్నారు. నేను అధికారంలోకి రావడమే తడువు మద్యాన్ని లేకుండా చేస్తానని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు గవర్నమెంట్ షాపులు వీధి వీధికి సందుకి ఏ విధంగా పెట్టమంటాడని చెప్పేసి ఈరోజు మేము వామపక్ష పార్టీలు గాను ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు గాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెప్పింది ఏమిటి, ఈరోజు కాంట్రాక్టులకి ఇవ్వడం వల్ల మద్యం ఆదాయం తగ్గింది, ఈ మద్యం పోవాలి అంటే గవర్నమెంట్ షాపులో పెట్టాలి, ఆ గవర్నమెంట్ షాపులు కూడా గ్రాడ్యువల్గా తగ్గిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో చూస్తే ఈరోజు బొబ్బిలి పూలబాగు అఫీషియల్గా ఉన్న ఏరియా, కాలేజీలు, గోవుళ్ళు ఇవన్నీ ఉన్నటువంటి ఏరియాలో ఈరోజు మద్యం షాపు ఏ విధంగా పెడతారని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. నువ్వు చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి, ఈరోజు నువ్వు మద్యం తగ్గిస్తానని చెప్పి ఈరోజు చివరికి ఇక్కడ ఉన్నటువంటి సీఏ చెప్తున్నాడట, మొన్న శివుడు వలసలో చెప్తున్నారు, శివుడు వలసలో కూడా అమ్ముకోవచ్చట. సీఏగానే పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. మరి దగ్గరలోని సాయిబాబా టెంపుల్ ఉంది, మరి ఈ పక్కన చూస్తే విద్యార్థులు చదువుకునే కాలేజీలు కూడా ఉన్నాయి. జనం నడుస్తున్న కనీసం ఈ రోడ్డు మీద బయటికి వెళ్ళి వాళ్ళు తాగడానికి వస్తే ఎన్ని యాక్సిడెంట్లు కూడా అడుగుతాయి. మరి ఇక్కడ ఈ కాలేజీలో చదువుతుందంటే పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. మరి ఇక్కడ న్యూస్ చూస్తున్న ఈ ఇల్లు దగ్గర ఉన్న వీళ్ళందరూ కూడా చూసి కొందరు భయంతో లేని పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి వెంటనే ఈ షాపు ఎక్కాలని మేము డిమాండ్.